పత్తిపాడు నియోజకవర్గం కాకుమారు మండలం వైఎస్సార్ క్రాంతి పథకం డ్వాక్రా గ్రూపుల్లో అవకతవకలు పట్టించుకుని అధికారులు ఏపీఎం సోమశేఖర్ సిసి సుబ్బారావు అవినీతికి సపోర్ట్ చేస్తున్న ఈ అధికారుల వివరాల్లోకి వెళ్తే గరికపాడు గ్రామంలో జై కీర్తన డ్వాక్రా గ్రూప్ కు సంబంధించి లెక్కలు తారుమారు చేశారంటూ లోన్ తీసుకుని నెల రోజులైనా గతంలోని యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ను యానిమేటెడ్ ను అడిగిన ఇవ్వలేదని గ్రూప్ సభ్యురాలు తెలియజేసిన పైగా పసుపు కుంకుమకు సంబంధించిన నగదు ఐదు సంవత్సరాలైన గ్రూప్ సభ్యురాలకి ఇవ్వలేదు ఇదంతా యానిమేటెడ్ ఆధ్వర్యంలోనే జరిగిందని గ్రూప్ ఒక లెక్కలు స్టేట్మెంట్లు అడిగినా గానీ యానిమేటర్కు సంబంధం లేదంటూ తప్పుదూ పట్టించి ఇచ్చిన విధానంలో సభ్యురాలు వైఎస్ఆర్ క్రాంతి పథకం ఆఫీసులో అధికారులైన ఏపీఎం సోమశేఖర్ సిసి సుబ్బారావులను కలవగా వారు కూడా పట్టించుకొని వైనం వైఎస్ఆర్ క్రాంతి పథకం ఆఫీసులోని అధికారులు సమస్యలు సరిగా పట్టించుకోకపోవడం వల్ల గ్రూపులోని లీడర్ల ప్రమేయం లేకుండానే యానిమేటర్ ఎస్బీఐ బ్యాంకుల నుండి గ్రూప్ నుండి నగదు విత్ చేస్తుందని మహిళలు తెలిపారు నమస్తే నేను మీటీవీ న్యూస్ అర్పిణి ఇక్కడ విషయం ఏంటంటే ఇది మన వెలుగు ఆఫీస్ అంటే అంతకుముందు వెలుగ ఆఫీస్ ఇది ఇప్పుడు వైఎస్ఆర్ క్రాంతి పదం డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఇక్కడే మన ఆఫీసు ఈ ఆఫీసులో ఏపీఎం గారు అంటే అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిసి గారు యానిమేటర్లు మండలానికి సంబంధించి యానిమేటర్లు అందరు ఇక్కడ ఉంటారు పోతే ఇక్కడ విషయం ఏంటంటే అబ్బో అవినీతి మాత్రం సూపర్గా జరుగుతుంది ఇక్కడ ఎన్నవాళ్ళు ఏంటంటే మన జగన్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది హ్యాపీగా ఉందని మనం ఆనందపడుతున్న విషయంలో మన ఆఫీసులో మాత్రం సిసి సుబ్బారావు సోమశేఖర్లు యానిమేటర్లు కలిసి దాంతో సూపర్గా నడుపుతున్నారు కొన్ని వివరాలు వెళ్తే ముందు ముందు బయటకు వస్తాయి ఈ విషయం మీదే మన ఏపీఎం గారిని మన చిన్న కంప్లైంట్ అర్జీదారులు ఇస్తే ఏం జరిగిందంటే నెక్స్ట్ మంగళవారం చెప్తానన్నారు మంగళవారం వచ్చినా కానీ ఇక్కడ సిసి సుబ్బారావు లేడు నెక్స్ట్ ఏపీఎం సోమశేఖర్ గారు లేరు అందుబాటులో లేరు అయితే ఏంటంటే మరలా ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు సభ్యులు లేరు బయటికి వెళ్ళారు ఊరు వెళ్ళారు తర్వాత మీటింగ్ పెడతామని చెప్తున్నారు కానీ విధానం చూస్తే ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికరంగా కానీ అవినీతి అనేది ఇక్కడ బాగా జరుగుతుంది ఈ గ్రూపులో ఏంటంటే స్టేట్మెంట్లు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే యానిమేటర్ సిసి సుబ్బారావులు చెప్తేనే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారు సభ్యులకి అలానే అక్కడ బ్యాంకులో కూడా ఎస్బీఐ బ్యాంకులో కూడా ఏం జరుగుతుంది అంటే ఈ యానిమేటర్లు సిసి సుబ్బారావులు లేకపోతే అధికారులు చెప్తేనే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి ఇది అంతా అధికారులకు పై అధికారులకు తెలిసో లేదో తెలియదు ఎంతో ముందు గ్రీవెన్స్ ఒక అర్జీదారులు అయి పెట్టినప్పుడు పీడీ గారికి కూడా మనం చెప్పాల్సి వచ్చింది ఆయన దృష్టి కూడా వెళ్ళింది ఆయన వాళ్ళు కూడా పట్టించుకోలేదు కనుక ఈ ఇచ్చిన ఈ సభ్యురాలు ఇచ్చిన ఈ అర్జీలో రేపు ఎలా న్యాయం జరుగుతుందో చూద్దాం ఫైనల్గా చూస్తే ఏంటంటే ఈ డాక్రా గ్రూపులు విధానంలో ఇక్కడైతే అవినీతి చాలా బాగా జరుగుతుంది ఇది కప్పించు చూడడానికి ఏపీఎంసిలు చాలా రకరకాలుగా వాళ్ళ యొక్క విధానాన్ని ప్రవర్తిస్తున్నారు థ్యాంక్ యూ జగన్ గారి ప్రభుత్వం ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ డాక్రా గ్రూప్కి సంబంధించి కూడా సున్నా వడ్డీలు రుణం లేని వడ్డీలు చక్కగా బ్రహ్మాండంగా ఇస్తున్నారు కానీ ఇలాంటి వ్యక్తుల వల్లే మనకు దరిద్రం చుట్టుకుంటుంది కనుక ఏంటంటే ఈ విషయం మీద ఇటీ ఇదే కాదండి ఇది నాలుగైదు అర్జీలు ఉన్నాయి ఎవరు స్పందించట్లేదు కనుక ఈ ఈ వీడియోనన్నా చూసేసి కనీసం కలెక్టర్ గారు స్పందించేసి వీళ్ళమే చర్యలు తీసుకోవాలని కోరుచూ ఉన్నాం జై హింద్